పాదయాత్ర చూస్తున్నామండి. ఆ పాదయాత్ర చూస్తే ఎంతో అంగరంగ వైభవంగా ఉంది. ఈ రోజు విజయం సాధించినట్టుగా బీఆర్ఎస్ పార్టీ బల్లగుద్దినట్టుగా చూపెట్టుంది. వచ్చిన కార్యకర్తలు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. అది మెట్టుగూడా అనుకోవచ్చు, సీతాఫల్ మండి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, అడ్డగుంట కావచ్చు. సో ఈ నియోజకకు సంబంధించినటువంటి 5 నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేటర్ని గెలిపించుకున్నటువంటి ఘనత వచ్చనకే దక్కింది. ఆయన కార్యకర్తలు చేసినటువంటి సపోర్ట్ ఎంతోగానే ఉంది. కాబట్టి ఈ రోజు వచ్చన నాయకత్వం ఇలా ఉందని చెప్పుకోవచ్చు. ఈ రోజు నేను ఇక్కడ చూస్తున్నటువంటి వాతావరణం చూస్తుంటే ఈ రోజే ఎలక్షన్స్ అయిపోయినాయి, ఈ రోజే విజయం సాధించినట్టుగా ఉంది. తన సార్తోని ఎప్పుడు అండగా ఉండేటువంటి అంకులు ఈ రోజు నాతో పాటు ఉన్నారు. ఎందుకంటే నేను కూడా చాలా టైం చూసా, చాలా టైం మాట్లాడే కాబట్టి ఒకసారి సార్ మాటల్లోనే కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ బంధం గురించి అంటే చెప్పాలంటే చాలా విడిపోలేనటువంటి బంధం కాబట్టి. సో అప్పటి నుండి ఇప్పటి వరకు సార్ మీతో అలానే ఉన్నారా, అంటే పని కోసం ఎలా కృషి చేసేవాళ్ళు? ఆయన ఎప్పుడు కూడా సామాన్య వ్యక్తిగానే ఉంటాడమ్మా. ఆయన కార్పెంటర్ 2 సార్లు గెలిచాడు, అట్లనే ఉన్నాడు. 2004లో ఎమ్మెల్యే చేసిండు, అట్లనే ఉన్నాడు. మళ్ళీ తర్వాత 2014లో మంత్రి అయిండు, మంత్రి అయిన కానీ అట్లనే ఉన్నాడు. మొన్న డిప్యూటీ స్పీకర్ ఎప్పుడు కొమ్ములు రాలేదు ఆయన. ఆయన 40 ఏళ్ళ పరిచయం నాకు. 40 ఏళ్ళ పరిచయంలో నేను చూస్తున్న ఆయన ఎప్పుడు కూడా ప్రజలు అంటే గొప్ప తక్కువ ఎక్కువ అనే భేదం లేదు. ఎవరు ఆపదలో ఉన్నా వెళ్ళి పలకరించి వాళ్ళ ఇంట్లో కష్టం ఉండని, ఆరోగ్యం పాడవని, ఎవరైనా చనిపోయినా, ఎవరైనా పెళ్ళిళ్ళున్నా వాళ్ళకి సహాయ సహకారాలు చేసేటువంటి మంచి గుణం. నిజంగా చెప్పాలంటే మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో మేము ఆయన 20 సంవత్సరాల బంధం మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి. ఇప్పుడు ఈ 20 సంవత్సరాల్లో ఆయన తెచ్చినంత బడ్జెట్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యే మినిస్టర్ కూడా దేలే. ఎంత బడ్జెట్ అంటే 900 కోట్లమ్మా, మాటలు కాదు. ఇవాళ మీరు తుకారం గారు తీసుకోండి, ఇక్కడ కార్పెంటర్ ఉన్నాడు, వాళ్ళ మా హస్బెండ్ ఉన్నాడు. 75 కోట్ల రూపాయల బడ్జెట్ అది. ఎంత దుర్భారంగా అది ఎట్లా ఉండేనంటే గేటు 4-5 గంటలు ఒకసారి ముఖ్యమంత్రి ఉద్యమం టైంలో వచ్చినప్పుడు కూడా ఆడ 4 గంటల సేపు ఆయన నిలిచిపోయినటువంటి రోజులు ఉన్నాయి. అప్పుడు ఉద్యమం టైంలో మా పద్దెనిమిదితోనే ఉండే ఆయన 4 గంటలు అక్కడ ఆ గేట్ దగ్గర ఇది ఉంటే అప్పుడే మనసులో తెచ్చుకున్నాడు ఇది ఎప్పటికైనా దీన్ని పరిష్కరించాలని. 75 కోట్లతోని అది కట్టిపిస్తేయాలి. ఎట్లా ఉందంటే ఒక మహీంద్రాయిల్స్, ఒక బంజారాయిల్స్ అట్లా ఉన్నదమ్మా. ఇదే కాదు, సిటీలో నిజంగా తీసుకుంటే ఆర్బీఐలు ఎక్కడైతే ట్రాఫిక్ ప్రాబ్లం ఉన్నాయో కేటీఆర్ గారు కూడా ముందుండి ఈ యొక్క సమస్యలన్నీ కూడా ట్రాఫిక్ సమస్యల్ని మన హైదరాబాద్లోనే చాలా మటుకు తగ్గినాయి. అందులో ముఖ్యంగా మా తుకారం గేటు ఏదైతే ఉందో అదొకటి. తర్వాత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతకుముందు మాకు పద్మారావు నగర్ ఉండే ప్రైవేట్ కాలేజీలు ఉండే, తర్వాత మాకు ఇతర ఏరియాల్లో కూడా ప్రైవేట్ కాలేజీ, గవర్నమెంట్ కాలేజ్ అనేది మాకు లేకుండే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి. 2004లో కూడా అన్న వచ్చినప్పటి నుంచి కాలేజ్ అనేది లేదు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కానీ జూనియర్ కాలేజ్ కానీ లేదు. తర్వాత మొన్న మా అన్న మంత్రి అయిన తర్వాత, ఎక్సైజ్ మినిస్టర్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని జిద్దు చేసి భోజనం చేయి అన్నగారు నేను చెయ్యా, నాకు కంపల్సరీ ఇది జీవో. అప్పుడు టీడీపీ పార్టీ నుంచి కాంగ్రెస్ వరకు ఆ జీవో ఒకటి ఉండే, అది దానివల్ల కాలేజీలు కట్టకపోవడం, కాలేజీలు లేకపోవడం. ఈ కాన్స్టిట్యున్సీలో ఎంతో పెద్ద స్లమ్ము, సామాజిక వర్గం అంటే 80% ఉంటుంది. ఎక్కడో పోయి ఫీజులు కట్టుకోవడం, ఎక్కడో పోయి చదువుకోవడం, చదువుకునే జ్ఞానం ఉంది, విజ్ఞానం ఉంది, కానీ స్థలం లేదు చదువుకోనికి. కాలేజీ పోవాలంటే స్థలం లేదు. అటువంటిది ఆయన దగ్గరుండి ఆ యొక్క జీవోని ఫస్ట్ సైన్ సిగ్నేచర్ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో పెట్టించిందంటే ఆయనే మగోడు. నిజంగా 50,000 కోట్లు దానికి. ఇప్పుడు ఆ స్కూల్ని కులదీసి ఆ స్కూలు తర్వాత అందులో డిగ్రీ కాలేజ్ వరకు కేజీ టు పీజీ 50 కోట్లు, ఇంకొక 10 కోట్లు అయినా వెనకపోడు ఆయన తీసుకొస్తాడు బడ్జెట్. 900 కోట్లు తీసుకొచ్చిందమ్మా గవర్నమెంట్ బడ్జెట్, 900 కోట్లు లెక్కలు చెప్తే నేను. ఎవరైనా వచ్చి అడిగితే నా దగ్గర పూర్తి పుస్తకం ఉన్నది లెక్క, పూర్తి ఆఖరికి రోడ్డు, డ్రైనేజ్ పైపులు, నల్ల పైపులు దగ్గర నుంచి ప్రతి ఒక్క లెక్క నా దగ్గర ఉన్నది. నేను ఒక పుస్తకమే చేపిద్దాం అనుకుంటున్నా, ఎలక్షన్ తర్వాత చేపిస్తా తప్పకుండా అన్న పేరు మీద. ఎందుకంటే ఆయన రుణం తీర్చుకోవాలంటే మాకు తక్కువ లేదు, ఏం ఇది లేదు, అంత రుణపడి ఉన్నాం మేము సికింద్రాబాద్ కాన్స్టిట్యూషన్. అట్లనే మున్సిపల్ కార్పొరేషన్ 2 సార్లు 5 మందిని అంటే మొత్తం 2 టన్స్ కలుపుకుంటే 270 కోట్ల రూపాయలు మున్సిపల్ బడ్జెట్ తీసుకొచ్చిందమ్మా. మున్సిపల్ బడ్జెట్ తీసుకొని ఈరోజు ఈ ఏరియా ఉన్నది మీకు, ఇదే తీసుకోండి. ఈ ఏరియా మొత్తం బురద ఈ మోకాళ్ళ వరకు వస్తుండే వాటర్, పక్కకే నాలా ఉన్నది. ఇక్కడ నుంచి తీసుకుంటే
మన కింది బస్తి మైబూద్ నగర్ మైబూద్ నగర్ ఎల్ఆర్ఎన్ నగర్ ఇట్లా ఎంతైతే బస్సులు ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లా అన్ని కూడా మునుగుతుండే ఈ రోజు పైప్ లైన్ అన్ని వేసి ఆ యొక్క డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం మార్చేసిండు మొన్న పడ్డ వర్షాలకి ఆయన సీదా ఆఫీస్ కు వచ్చిండు క్యాంప్ ఆఫీస్ కు వచ్చి ఫస్ట్ ఏమ అడగలే అలా ఛాయ్ తాగుదామా అని అడిగిను లే ఛాయ్ కాదు ముందు నిన్న పడ్డ వర్షాలకి ఎక్కడైనా ప్రాబ్లం అయిందా అని అందరు కార్పెంటర్లు పిలిచి అడిగిండు నో ప్రాబ్లం మనం ఇయాల క్లియర్ అయిపోయినాం మనం ఖర్చు పెట్టిన బడ్జెట్ కి ఆ భగవంతుడు మనకి ఆశీర్వాదం ఉన్నది ప్రజల మనం తప్పకుండా ఈసారి ప్రజల విజయం సాధిస్తాము ఎక్కడ కూడా ఇంతకు ముందు లేక రాత్రి 2 గంటలకు వస్తుండే అన్న అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 204 లా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయనకు బడ్జెట్ పాపం 2 కోట్లు 3 కోట్లు ఇచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బడ్జెట్ ఇచ్చేటోళ్ళు కాదు ఎమ్మెల్యేలకు కానీ ఇయాల పుష్కలంగా ప్రతి కాన్స్టిట్యూన్సీకి కేసీఆర్ ఇయాల అంత చేయబట్టి ఇయాల చూడండి పల్లెలు ఎట్లున్నాయి ఇయాల ఎట్లున్నాయి పల్లెలు ఎండిపోయిన పల్లెలు ఇయాల పచ్చగా ఉన్నాయి ఇయాల మన హైదరాబాద్ కాదు పల్లెలు పెరుగుతేనే మనకి ఏదైతే బడ్జెట్ పెరుగుతుంటే మనకి ఏదైతే రాష్ట్రంలో ఈ బడ్జెట్ ఎంత పెరుగుతుంటే మనం కూడా మన రాష్ట్రాన్ని పెంచుకుంటూ పోవచ్చు ఇయాల ఆ బడ్జెట్ 3,20,000 కోట్ల వరకు తీసుకొచ్చి కేసీఆర్ కూడా అల్లకేసి మనకి ఇచ్చిండు మనం డెవలప్ చేస్తున్నాం ఈ ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇంత బడ్జెట్ తెచ్చేటువంటి మొగోడు ఉన్నాడంటే మా సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ ఈ రోజు తిరుగుతుంటే ఈ రాజం బలుకుతురు కుంకుమ తిలకాలు తెత్తుతురు మహిళలు ఆరతులు పడుతురు ఎందుకమ్మా మనం చేస్తేనే కదా పూలు వేస్తారు మనం చేస్తేనే కదా వాళ్ళు మనకి మనల్ని ఆదరిస్తారు ఇలా మా ఇంట్లోకి రా అన్నా ఇది ఛాయ్ దాయిపో నువ్వు ఎందుకు వచ్చినావు అన్నా ఎందుకు వచ్చినావు నువ్వు గెలుస్తున్నావు గెలుస్తున్నావు అంటే పిల్లి పక్క పడితే ఎలికెలెక్కుతాయి పిల్లి పక్క పడితే చింకలు ఇట్లా తయారవుతాయి కాబట్టి మనం ఎన్నికల్లో ప్రతి ఇంటిని గెలవాలి మనం గెలుస్తున్నామని కాదు గెలుపు మనకి ఓకే అయింది అయినా కానీ మనం మెజార్టీని పెంచుకొని పోవాలి రేపు ఒక్కటే అడుగుతున్నా నేను ముఖ్యమంత్రి గారిని కానీ కేటీఆర్ గారిని మీరు 2 సార్లు ఎస్సీలకి అవకాశం ఇచ్చారు డిప్యూటీ సీఎం ఒకసారి మైనార్టీకి ఇచ్చారు ఈయన సీనియర్ మేమంటే తిరిగినోడు మా కాకా కాకా అంటాడు మా కేటీఆర్ సార్ చిచ్చా చిచ్చా అంటాడు మా కేటీఆర్ సార్ ఆయన మీద గౌరవం ఉంటే మంచి క్యాబినెట్ పదవి ఆయనకు మంచి డిగ్నిఫైడ్ డిప్యూటీ సీఎం కూడా ఇవ్వాలి ఇసంటాలని మనం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు ఇలాంటి నాయకులు పుట్టడం చాలా అరుదు ఇటువంటి నాయకత్వం పుట్టడం కూడా చాలా గొప్పదనం.